బీహార్ సీఎం నితీష్ కుమార్ పాల్గొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అనూహ్య సంఘటన జరిగింది. సీఎం నితీష్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఆయన హై సెక్యూరిటీ జోన్ లోకి దూసుకొచ్చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం నితీష్ కుమార్. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తుండగా ఓ యువకుడు చేతిలో పోస్టర్ పట్టుకుని వేదిక దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పోస్టర్లో రాసుకొచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకొని వేదిక వద్ద నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ యువకుడు ముంగేర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నితీష్ కుమార్ కు గుర్తించారు. అతడి తండ్రి రాజేష్ పాస్వాన్ బీహార్ మిలిటరీ పోలీస్ విభాగంలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎంను కలిసేందుకు అక్కడికి వచ్చాడు నితీష్ కుమార్. अरे तब मिलेगा ना, अभी तभी कहा के लिए बीच में आ रहा है. अब इसी प्रकार से